నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘ బృందం సమావేశం. భేటీకి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. భద్రాచలం వద్ద 45 అడుగులకు చేరిన నీటి మట్టం. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన. సూర్యాపేట జిల్లా కందిబండలో పొంగిన వంతెన. తాడు సాయంతో తాటుతూ బడికెళ్తున్న విద్యార్థులు. ఉత్తరప్రదేశ్లో తోడేళ్ల సంచారంతో జంకుతున్న జనం. ఇప్పటి వరకు 5ంటిని బంధించిన అటవీ సిబ్బంది. గాజాపై ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు. 40 మంది మృత్యువాత, 60 మందికి తీవ్ర గాయాలు.